అనంతపురం జిల్లా హిందూపూర్ రూరల్ పులకుంట గ్రామంలో ఉన్న ఐసిడిఎస్ కార్యాలయంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ప్రారంభించారు. పిల్లల ఆరోగ్యం తల్లుల సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన సంపూర్ణ పోషణ పథకం ఎంతగానో దోహదపడుతుందని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ నాగమల్లేశ్వరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత జ్యోతి ప్రజ్వలన గావించి గర్భిణీ స్త్రీలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశారు. జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతూ అన్ని వర్గాల వారిని ఆదరించి అభివృద్ధి పరుస్తున్నారు అన్నారు. తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయానికి అనుగుణంగా విద్య, వైద్య, ఆరోగ్యం, మహిళా అభివృద్ధి, రైతు సంక్షేమం తదితర వారందరినీ అభివృద్ధి పరుస్తున్నారు అన్నారు. పౌష్టికాహారం లోపం వల్ల గర్భిణీలు, పిల్లలు, బాలింతలు కొన్ని సందర్భాల్లో అనారోగ్యానికి గురవుతున్నారని, అలాంటి వాటిని అధిగమించడానికి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మంచి నాణ్యత గల మిశ్రమ పదార్థాలతో కూడుకున్న ఆహారం భుజిస్తే గర్భవతులు, వారికి పుట్టబోయే పిల్లలు తిరిగి బాలింత సమయంలో మంచి ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ శ్రీనివాసరెడ్డి, హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ దివాకర్, అంగన్వాడీ వర్కర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, కొండూరు మల్లికార్జున, గోపినాథ్, దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు చూశారు వైఎస్ఆర్ గారు వర్కర్ అక్కచెల్లమ్మకి విధంగా పవన వడ్డీ అంటే పవన వడ్డీ ఇవ్వాల్సిందే. ఏదో ఆఖరి నిమిషం పసుపు కుంకుమ వ్యవహారం ఆయన చేయలేదు. ఎప్పుడైనా చూసారా లాగా మీరు? అదే పంతారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అమ్మను అమ్మని పిలుస్తాడు, అక్క అని పిలుస్తాడు, చెల్లి అని పిలుస్తాడు. అదే విధంగా ఆదరిస్తాడు, వాళ్ళ సంక్షేమం కోసం చూస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్న విధంగా మనం పల్లెటూళ్ళలో ఒక అపోహ ఉంది. నాకు కూడా చిన్నప్పుడు మా వాళ్ళకి చెప్తే ఏంట్రా బాగా ఇంత డాక్టర్లు చెప్పారు, హ్యాపీగా తినాలన్నా గట్టిగా మటన్ చికెన్ తింటేనే రక్తం పెరుగుతుందా? మటన్ చికెన్ అనేది చిన్న పిల్లలు ఉండదు అనేది డాక్టర్లు చెప్పారు. దాంతోపాటు ఈ ఇనుముకు సంబంధించిన ఐరన్, ఫోలిక్ యాసిడ్ మీకు ఇస్తుంటారు. కాబట్టి ఈ సంపూర్ణ పోషణ మన అక్క చెల్లెమ్మలకి ఇస్తున్నామా లేదా ఇద్దా లేదా మనం ఇచ్చేది. కాబట్టి సౌండ్ మైండ్, హెల్దీ మైండ్ ఉండాలి. హెల్దీ బాడీ, హెల్దీ మైండ్ రెండు ఉంటేనే గర్భవతి స్త్రీలకు వాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. కరోనా లాంటి రోగాలకు లేకుండా ఏ విధంగా ఉండాలని మా డాక్టర్లు చెప్పారు. తర్వాత మీలో బ్లడ్ ప్రెషర్ ఏ విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలి. తర్వాత డయాబెటీస్ కూడా కొందరికి వస్తూ ఉంటుంది. పెద్ద ఏది భయపడాల్సిన అవసరం లేదు. మీ చక్కటి మానసిక స్థితిని పెట్టుకోండి. ప్రభుత్వం మేము వెంట ఉంది, ఏది కూడా అనుమానం పడే పరిస్థితి లేదు. మాస్కులు ధరించడం, తర్వాత భౌతిక దూరాలు పాటించడం, తర్వాత కొంచెం స్నానాలు గిరాలు చేయడం, ఇది ఖచ్చితంగా పాటించండి. ఈ ప్రభుత్వం మీతో ఉంది. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ఇది ఈ విధానంతో ప్రభుత్వం ముందుకు పోతాం. పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం, ఆరోగ్యవంతులైన గర్భవతులు ఆరోగ్యంగా ఉండి పిల్లలు ఆరోగ్యంగా ఉంచడం ప్రభుత్వ ప్రధానం. మా ప్రభుత్వం నవరత్నాలు మీరు చూశారు. ఏం కూడా చేస్తా ఉందంటే చంద్రబాబు నాయుడు లాగా అక్కడ పోయి సింగపూర్, జపాన్, చైనా మాట్లాడితే రియల్ ఎస్టేట్లు ఇవి ఇవిగా మా ప్రభుత్వం చేస్తా ఉంది. చేరిత ఇస్తా ఉందా లేదా? గర్భిణీ స్త్రీలకు పోషణ ఉందా లేదా? తర్వాత నాడు నేడులో ఉందా లేదా? అమ్మఒడి ప్రోగ్రాం ఉందా లేదా? రైతన్నలకు ఏం చేస్తున్నావా లేదా? ప్రతిదీ విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆరోగ్యశ్రీని పునరుద్ధరించామా లేదా? ఇందాక మా సోదరులు చెప్పారు, కరోనా అనేది ఎక్కడా కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. జగనన్న ముందుకు వచ్చేస్తున్నారు. అది ఏ ఇదిగో ఒక అడుగు ముందుకు కాదు, రెండు అడుగులు ముందుకు వేస్తానన్నాడు, వేశాడు, వేస్తున్నాడు. అక్క చెల్లెమ్మ తన సొంత కుటుంబం దాకా ఆయన చెప్పాడు కూడా, ఎవరి మీదనో దళితుల మీద, అణగారిన వర్గాల మీద కూడా దాడులు చేస్తే అధికారులను పిలిచి ఒకటే చెప్పాడు, మా సొంత కుటుంబ సభ్యుల మీద అక్రమాలు జరిగినప్పుడు
మనం ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగానే మనం స్పందించాలి ఆ విధంగా యాక్షన్ తీసుకోవాలి లేకపోతే నేను హోంమంత్రి డీజీపీ మేము రంగంలోకి దిగాల్సి వస్తుంది కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పా ఈ విపక్షాలు ప్రతిపక్షాలు తాము ఉన్నప్పుడు ఎలక్షన్ల కోసం సీట్ల కోసం రాజకీయాలు చేశారు వచ్చిన మొదటి సంవత్సరం నుంచి మీరు చూస్తున్నారు తల్లి తల్లుల కోసం బిడ్డల కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం అయ్యా చిన్నప్పుడు పిల్లలు 99 నుండి 100% మంది ఇంగ్లీష్ కావాలని కోరుకుంటారు ఇంగ్లీష్ కాన్వెంట్ వాడు పగలంతా రిక్షా దొక్కి కాన్వెంట్ పంపాలని కోరుకుంటాడు అది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే దానికి కడుపు పంట కోట్లకి వెళ్తారు